హాయ్ హలో నమస్తే తెలుసు కదా నేను విజయ్ విజయ్ ముదిరాజ్ అఫీషియల్కి స్వాగతం సుస్వాగతం లోకల్ బాయ్ నాని గంగాపుత్రుడు మొత్తం తలగబడ్డాయి ఏంటి పడవలన్నీ తలగబడ్డాయి ఆగమాగం ఆగమాగమయ్యింది ఏ సోషల్ మీడియా చూసినా కానీ లోకల్ బాయ్ వేస్ట్ గాడు చెత్త చెదారం వాణి అవసరాల కోసం వీడియోలు పెట్టిండు మొత్తం తాగుట్ల తలగబెట్టిండు వాడ తాగుట ఉసురు కోపం వచ్చింది తలగబెట్టిర్రు మళ్ళీ తర్వాత ఒక రెండు బోట్లు ఉంటే ఒక బోట్ అమ్ముకుండు వీడు కారు అమ్ముకుండు అన్నీ అప్పులపాలు అయ్యిండు సిప్ప చేతికి వచ్చింది అందుకే వీడు బోట్లు తలగబెట్టిండు బోట్లు తలగబెట్టిన తర్వాత మళ్ళీ దాని నుంచి వచ్చే పైసలు వస్తాయి ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు పైసలు ఇస్తాయి అవి ఇవి ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానివే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కానివే వీడియోలు వస్తున్నాయి కింద కామెంట్లు మాత్రం పచ్చి బూతులు బండ బూతులు తిడుతురు వాళ్ళ ఇంట్లో చూసే మాత్రం వాళ్ళని చంపేస్తారు లేకపోతే అలానే అంత ఘోరంగా పెడుతురు అసలు వీడు చేసినా తప్పేంది ఎందుకు జనాలు వాని మీద పడ్డరు ఈ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్లే కానీ వీళ్ళంతా వాని మీద వాడడానికి కారణం ఏందో చెప్తా చూడరు ఫస్ట్ కారణం ఏంటంటే మనోడు యూట్యూబర్ యూట్యూబ్ నుంచి మనకి నెలకు లేదు అన్న కానీ ఒక రెండు లక్షల వరకు వస్తాయి నాకు తెలిసిన కాడికి రెండు రెండున్నరవర లక్షల వరకు వస్తాయి ఈ డబ్బులు వచ్చి రావడం వల్ల ఏం చేసిండు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుండు మళ్ళీ తర్వాత కారు కొనుక్కుండు మంచి కారు కొనుక్కుండు మంచిగా వెల్ సెటిల్డ్ ఉన్నాడు అప్పుడు ఒకసారి పడవ ప్రమాదం అయింది వెయ్యిరంటే దాతలు పైసలు వేసిరు మళ్ళీ తర్వాత ఏం చేసిండు కొన్ని రోజుల తర్వాత నాకు అప్పులైనా అవైనా ఇవైనా అని చెప్పేసి కారు అమ్ముకుండు జనాల దృష్టిలో మైండ్లో అరే ఏం జరుగుతుంది అన్న కాడికి తెచ్చిండు కారు అమ్ముకున్న తర్వాత వీడియో పెట్టి నేను కారు అమ్మేసిన అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండు బోట్లో బోటు అమ్ముతున్నా నాకు రెండు బోట్లునే ఒక బోట్ అమ్ముతున్నా అడ్వాన్స్ కూడా వచ్చినాయని చెప్పేసి చెప్పిండనమాట జనాలకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది అంటే అంటే డౌట్లలో ఒకటి అనమాట ఈడేంది రెండు నెలలకు రెండున్నర లక్షలు సంపాదించేటోడు కారు అమ్ముకుండు మళ్ళీ తర్వాత బోట్ అమ్ముతా ఉంటుండు అసలు వీడియో ఏమన్నా జూదాలకు అలవాటు అయిందా లేకపోతే ఇంకా అమ్మాయిల షోకు ఉందా అది ఇదని చెప్పేసి జనాలు మైండ్లో ఉందనమాట అయితే నేను లాస్ట్కి చెప్తాను అసలు ఏం అయింది స్టోరీ ఏందైంది ఏం కదా అని ఆడికి వచ్చిర్రు ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే నిన్న మంటలు కాలిపోతుంటే మంటలు తలగబడుతుంటే ఫైర్ రింజర్ పెడుతుంటే హాయ్ ఫ్రెండ్స్ నేను లోకల్ బాయ్ నాని గంగపుత్రుడు ఇగో మొత్తం తలగబడుతున్నాయి ఏడికాడికి అని చెప్పేసి వీడియో పెట్టిండు కింద కామెంట్లు చూస్తే అమ్మరా ఆయన సిగ్గు శరం ఉన్నది నీకు నువ్వు ఆ వీడియో పెట్టే బదులు వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా పోలీస్ ఆయన ఎవరు ఫైర్ ఇంజర్ చే ఆపరేట్ చేస్తాయి అరే జరుగురా జరుగురా అన్నా కానీ మీరు చేసే గొప్పతనం గురించి మీకు తెలియాలండి అందుకే పెడుతున్నా అంటుండు నీకు ఏం గొప్పతనమో ఏమో కతా వాళ్ళకి సైడ్ ఇస్తే కొంచెం మార్పులను మారుతారు పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేయలే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండి మీద ఎక్కువ స్టార్ట్ చేసారు చూడు అరే నువ్వు కావాలనుకుని బోటును ఒక్క బోట్ని తలగబెట్టి దాని మీద ఇన్సూరెన్స్ తిందామని చూసినావు ఆల్రెడీ ఆయన దగ్గర అడ్వాన్స్ తీసుకున్నావు ఇన్సూరెన్స్ తిందామని చూసుకున్నావు అందుకని ఆడ తాగుడు పెట్టి కుట్లాడ పంచాయతీలాగా చేసి నువ్వు బోటుని తలగబెట్టినవురా అని చెప్పేసి ఒక్కడు వీడియో పెట్టగానే కథం అందరూ నువ్వు దొంగవురా నీకు పైసలు వచ్చినా కానీ కారు కొన్నావు కారు అమ్ముకున్నావు మళ్ళీ తర్వాత బోట్లు కొన్నవు అప్పుడు బోట్లు ఖరాబ్ అయినా పైసలు వేయించుకున్నావు బోట్లు కొన్నావు బోట్లు కొన్న తర్వాత బోట్లు అమ్ముకుంటున్నావు ఎవరినవలగానే చేస్తావురా అని చెప్పేసి జనాలకు మండి ఓ అమ్మ లోకల్ బాయ్ నానిగాడ తలగబెట్టిండు వాడే దొంగ వాడే లంగా వాడు మొత్తం ఇన్సూరెన్స్ కోసం ఆగమాగం చేసిండు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా ప్రచారాలు జరిగినాయి సోషల్ మీడియాలో ఏడ చూసినా ఫుల్ అండ్ ఫైర్ మొత్తం ఫైర్ అన్ వైరలే వైరల్ వీడియోలు ఓని అమ్మ ఏంద్రా ఏం కదా మేము ఫోన్లు చేసి మనోడు లేనే లేడు ఎందుకంటే కొడతారని చెప్పేసి మనోడు ఎస్కేప్ ఆడికెళ్ళి ఓ అమ్మాయి అంటే జనాలు అంటే జనాల దృష్ట్యా ఏమైపోయింది అరే ఈడే చేసిండు ఈడే చేసిన అని చెప్పేసరికి తప్పు ఒప్పులు తెలియకపోయేసరికి ఓసారి మీద చేయబడ్డా కానీ నోట్లకి వెళ్ళి మాట జారినా కానీ రిటర్న్ తీసుకోవడం కష్టం కాబట్టి మనం బ్యాక్ వెళ్ళిపోయాడు అనమాట తీరా పోలీసు వాళ్ళు ఫస్ట్ కేసు నమోదు చేసుకొని విచారణ చేయబడితే ఈడు ఆ రోజు పబ్బులో ఉన్నాడు అనమాట అంటే బయట బార్లోనో పబ్బులనో ఉన్నాడు ఆ వీనికి సంబంధం లేని విషయం అనమాట ఆర్బర్కి సంబంధం లేదు ఆ బోటులు తలగబడానికి సంబంధం లేదు వీడ ఆడ కూర్చొని తాగిన సంబంధం లేదు ఆడ ఉన్న మాటలకు సంబంధం లేదు ఏం లేదు ఉత్తగా బుడద బుడదా జల్లిది అంతే ఆయన మీద ఇక వాడిని ఏం చేశారంటే అది కూడా ఫస్ట్ బయటికి రాని వాళ్ళు అంత ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ సుమంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అరే లోకల్ బాయ్ నాని కానీ తప్పు లేదు ఏం లేదు అని చెప్పిన తర్వాత జనాలను చూస్తే అప్పుడు చూడాలి అందరు సింపతిగా మాట్లాడుతున్నారు అనమాట ఇప్పుడు నా నేను ఎట్లా మాట్లాడుతున్నా అందరు సింపతిగా మాట్లాడు స్టార్ట్ నాని కానీ తప్పులే అంతకు ముందుకేమో వీళ్ళు వీళ్ళు పెట్టినోళ్ళే కామెంట్లు అరు ఆడు రెండు వీడియోలు వాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఆ కింద కామెంట్లు చూస్తే మాత్రం చచ్చిపోతారు రా నాయన అంత ఘోరాతి ఘోరంగా కామెంట్లు పెట్టిర్రు వాళ్ళ ఇంట్లో చూస్తే ఏందిరా నాయన అదే ఆ కామెంట్లన్నీ ఆఫ్ చేసుకోలేరు నాయన అంత కూడా తెలి తెలివి తెలియలేదు ఆ లోకల్ బాయ్ నాన్నగారికి ఇవి ఏం చేసాం లోకల్ బాయ్ నాని గంగపుత్రుని చేపలు పడతా ఇగో బోట్లు అమ్ముకుంటా కార్లు అమ్ముకుంటా లచ్చలు లచ్చలు వస్తాయి అని చెప్పినందుకే ఇవన్నీ అయినరా నాయన లేకపోతే ఇవన్నీ జరగకనే పోతున్నాయి వాడు చేసిన తప్పులే వానికే ఎత్తి అనమాట నువ్వు కారు అమ్మినవు ఏమంటారు పాలమ్మినా పూలు అమ్మినా పట్శీరగా కొన్నా అన్నట్టు నువ్వు కారు కొన్నావు కారు అమ్మినా బోటు కొన్నా బోటు అమ్మినా అంటే జనాలకు మండింది హేసిరి దెబ్బ ఇక అంతకుమించి అయితే నేను ఏం చెప్పలేదు చాలామంది మన సోషల్ మీడియా మిత్రులు సెలబ్రిటీస్ అందరూ ఆయనకు మద్దతుగా నిలిచి ఆయనకు అంటే ఆయన కన్వీనియంట్గా వీడియోలు పెడతారు అనమాట ఇంకా వీడియోలు పెట్టాలి జనాలకు చాలామందికి తెలియలేదు ఇంకా ఇంకా తెలియాలి నా గంగపుత్ర నాని కానిది ఏది లేదురా నాన్న ఆయన ఈ అంత తప్పు కూడా లేదు కొండంత చూపించరు పాపం ఇక ఏం చేసాం కొత్త కొత్తగా పెళ్ళి అయింది ఆయనకు సుఖం లేకుండా అయింది నాన్న ఆయన ఇక చూస్తూనే ఉండను ఇక ఇంతకు అయితే నేను ఏం చెప్పలేను గంగపుత్ర నానే జర జాగ్రత్త ఆయన వీడియోలు పెట్టేటప్పుడు జర పెట్టు నువ్వు చేసిన తప్పు ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఫైర్ ఇంజన్ కాడ వీడియోలు తీసుడు ఇట్లా పెట్టుడు కరెక్ట్గా హాజరాయ్యా ఫస్ట్ నార్మల్గా వీడియో వెనకీళ్ళు తీసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే బాగుంటుండే ఇక చూడు ఇక చూడు ఇది తలగబడుతుంది తలగబడుతుంది ఆయన ఆడుతుడు ఏడ ఎట్లా ఆపుతున్నావు ఏం కాదు అని మూత్ర పెడితే అట్లా తిక్క లేచింది వాళ్ళకి ఏంది రా నువ్వు పని చేసుకున్నట్టు పని చేసుకొని ఇస్తలేవు అన్నట్టు కూడా చాలానే పెట్టరు ఏం చేస్తాం నాన్నగా అంతైతే చీమంతా కూడా తప్పు లేదు మీరు చూసేవాళ్ళు ఏమన్నా తెలిస్తే కామెంట్లు పెట్టారు జరా అయితే ఇవన్నీ ఎవరు చేయించరు అని అంటే ఇప్పుడు నానికి సంబంధించి కొంతమంది యూట్యూబర్లు అంటే అక్కడ లోకల్ యూట్యూబర్సు వాళ్ళకు ఈయన సపోర్ట్ చేయమంటే ఒక కమ్యూనిటీ పోస్టులు అవి ఇవి పెట్టమంటే పెట్టలేదు అందుకే ఈ నెట్లనైనా ఈ సోషల్ మీడియాలో తొక్కాలే తొక్కాలే ఈ ఎదగనివ్వద్దు అన్నీ అన్నట్టు మాకు తెలిసిన ఇన్ఫర్మేషను అయితే వాళ్ళ పేర్లు అసలు రివ్యూ చేయాలన్నా వద్దా నాకు లేదు సత్యనారాయణ వద్దంటుంది ఎందుకంటే రివీల్ చేస్తే ఏమైతుందంటే మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు లొల్లిలు పంచాలైతే ఏమో అనిపిస్తుంది నేనైతే రివీల్ చేయదలుచుకోలేను వాళ్ళు కూడా మన మా మిత్రులే అంటే మిత్రులంటే ఇక మాకంటే రిలేషన్ అయితే ఏం లేదు దోస్తాను కూడా ఏం లేదు మిత్రులు అంటే నేను యూట్యూబ్లోనే ఉన్నా వాళ్ళు యూట్యూబ్లోనే ఉన్నారు నాన్నగాడి యూట్యూబ్లోనే ఉండు కాబట్టి పక్కనున్నవాడే చేసిన పని అంతకు మించి వాళ్ళు వీళ్ళు అది ఇది ఏం లేదు పక్కనుండి వెన్ను అంటే ఉండి వెన్నుపోటు ఎట్లా పోతే ఓడిస్తారో ఈ బాహుబలిల కటప పక్కనే ఉండి రాజమాత శివగామి చెప్పినట్టు ఎన్నుపోటు ఓడిసి మొత్తం కత్తి తీసినట్టు ఈయన పక్కనే ఉండి ఈయన అట్లా చేసాము ఇట్లా చేద్దాము సోషల్ మీడియాలో నెగ్గొద్దు ఈయన తగ్గించాలి ఈయన తొక్కాలి ఈయన ఆగం చేయాలి ఈ రోడ్డు పాలు చేయాలని చెప్పి చేసినమాట అట్లా చేసినా మీకే చెప్తున్నా ఇది పద్ధతి కాదు నీ దగ్గర దమ్ముందా నువ్వు చేయాలనుకుంటున్నావా చెయ్యి ఇవో నాలాగా జై తెలుసుకొని వీడియోలన్నా జ కూసొని చెయ్యి నువ్వు కంటెంట్ లేకున్నా కానీ ఇట్లా మాట్లాడు జనాలు చూసేటోళ్ళు చూస్తారు ఆదరించేటోళ్ళు ఆదరిస్తారు కానీ నువ్వు ఒక తప్పు చేద్దామని చూస్తున్నావు వాళ్ళని పుసుకున్న వాళ్ళు ఏమైనా చేసుకోరు అనుకో ఆ పాపము ఎవరిని కలుగుతారా అని పిల్లలకు కలుగుతుంది ఇది కరెక్ట్ కాదు నేను సోషల్ మీడియా పరంగా చెప్తున్నా కొంత కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా అది ఏం ఆకు పువ్వు తెలియకుండానే ఇది ఆకు ఇది పువ్వు అని చూపిస్తురు మీరు ఫస్టే తెలుసుకోవాలి ఇది కొమ్మ ఇది ఆకు ఇది పువ్వు అని తెలిసి ప అని ఫస్టే తెలుసుకున్న తర్వాతనే వీడియోలు పెట్టిరా నాయన ఒక నిండు జీవితం ఆగమయ్యే కాడికి నుండే కొంచెం అయితే ఏంది పరిస్థితి ఇంట్లో ఎవరన్నా ఏమైనా చేసుకుంటే ఏంది అరే నా కొడుకు ఇట్లంట నా మొగడు ఇట్లంటా మా అన్న ఇట్లంట ఇంట్లో ఏమైనా చేసుకుంటే ఎవడు రెస్పాన్స్ ఎవడైతుండే బాధ్యుడు ఎవడైతుండే లోకల్ బాయ్ నానే గంగాపూత్రుడు మొత్తం ఆగం శివరాత్రి అవుతుండేరా నాయన ఇక అంతకుమించి అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు